నేటి భారతంలో అభిమన్యుడు తెలంగాణ పోరులో విజయం సాధించిన ఈటెల బీజేపీలో చేరిక కంటే 24 గంటలకు ముందే పాటలు విడుదలయ్యాయి. బ్లాక్ బస్టర్ సినిమా రిలీజ్ కంటే ముందే ప్రోమో రిలీజ్ చేస్తుంటారు. భారీ అంచనాలతో వస్తున్న సినిమాలు మార్కెట్లో సంచలనం కోసం ఇలాంటి పాపులారిటీ ప్రయత్నాలు చేస్తుంటారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఈటెల బ్లాక్ బస్టర్ ఓ మూవీ కంటే ఎక్కువే ప్రచారం అవుతున్నారు. ఈటెల రాజేందర్ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్. ఆత్మ గౌరవం కోసం విసిరిన సవాల్పై హుజూరాబాద్లో ఉప ఎన్నిక జరగనుంది. 50 రోజులుగా నడుస్తున్న ఈటెల పొలిటికల్ ఎపిసోడ్ సోమవారం హస్తనలో కండువా మార్పుతో బీజేపీకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈటెల యువతరం విప్లవ జీవితమే బడుగులతో మమేకమైన వ్యక్తిత్వం. బీసీ ఎస్సీ ఎస్టీలను కలుపుతూ టీఆర్ఎస్ ఉద్యమంలో నడక సాగించిన ఈటెలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. టీఆర్ఎస్ నుండి వెళ్ళినవారు వెళ్ళగొట్టబడిన వారు క్రమంగా గొంతు తగ్గించుకున్నారు. కానీ ఈటెల రాజేందర్ మాత్రం తిరుగుబాటు స్వరం రోజురోజు పెంచుతూ పోతున్నారు. దీంతో టీఆర్ఎస్ అధిష్టానం సైతం హుజూరాబాద్ ఎన్నికలను జీవన్మరణ సమస్యగా తీసుకుంటుంది. మండలానికి మంత్రి చొప్పున సర్జికల్ స్ట్రైక్ను ఆరంభించింది. ఓ బీసీ మంత్రి, ఇద్దరు రెడ్డి ఎమ్మెల్యేలు, మరో వెల్వ మంత్రి, ఇలా అన్ని సామాజిక వర్గాలకు పీటవేస్తూ హుజూరాబాద్ ముట్టడి కట్టడి పేరుతో పొలిటికల్ దాడికి సీఎం కేసీఆర్ ఆదేశాలిచ్చారు. ఓవైపు హైదరాబాద్లో సీఎం కేసీఆర్ ఉమ్మడి జిల్లా మాత్యులు ఎమ్మెల్యేలతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యమ 20 ఏళ్ల చరిత్రలో ఇంత పెద్ద యుద్ధఘట్టం ఈ తరం చూడలేదు. హుజూరాబాద్ వేదికగా ఎన్నిక రణరంగం కానున్నది. టీఆర్ఎస్ గెలిస్తే బీజేపీ అవుట్, ఈటెల గెలిస్తే టీఆర్ఎస్ అవుట్. అక్కడ జరిగేది సీఎం కేసీఆర్, బీసీల నాయకుడు ఆత్మ గౌరవ నినాదం ఎత్తుకున్న ఈటెలకు మధ్య జరుగుతున్న బాహుబలి యుద్ధమే. తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ జాతీయ నాయకత్వం కన్నేసినట్టు హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికలు రుజువు చేశాయి. ఇప్పుడు ఈటల ఆయుధంగా వచ్చిన అవకాశంను వాడుకునేందుకు బీజేపీ సన్నద్ధమవుతోంది. టీఆర్ఎస్ చేపట్టిన ఉద్యమం ఒడిదుడుకులు ఎదుర్కొన్న సమయంలో జెండా అందుకున్న పేరు ఈటలకు మాత్రమే ఉంది. దీంతో టీఆర్ఎస్ నాయకత్వం దిగువ శ్రేణి నాయకులు ఈటలపై పదునైన మాటల దాడికి సాహసించలేకపోతున్నారు. సోమవారం ఈటెల బీజేపీలో చేరికకు ముందే బీజేపీ శ్రేణులు ఈటెల అభిమానులు బాహుబలిగా నేటి భారతంలో విజయం సాధించే అభిమన్యుడిగా పోల్చుకుంటూ ఉత్తేజపూరిత పాటలను మార్కెట్లో విడుదల చేశారు. ఆత్మ గౌరవ యాత్ర పేరిట హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటెల పాదయాత్ర పెట్టొచ్చు. ఈటెలకు ఘాటుగా ఎలా జవాబు చెప్పాలో తెలియక టీఆర్ఎస్ ముఖ్యులను ముందుగా బీసీఎస్సీ నాయకులను ఉసిగొల్పడం కొసమెరుపు. సీనియర్ జర్నలిస్ట్ కట్ట నరేంద్రచారి. తెలంగాణ ఉద్యమకారుడ తెగువ గల్ల భోజన వీరుడ, తెలంగాణ ఉద్యమకారుడ తెగువ గల్ల భోజన వీరుడ, తెగిన పొడన వేలు ఏకలవ్యుడ నేటి భారత అభిమన్యుడ, తెగిన పొడన వేలు ఏకలవ్యుడ నేటి భారత అభిమన్యుడ, ఆయుధాల జమ్మి చట్టు అన్నాగా గౌరవాల గాయు పట్టు అన్నా చల్ గుండె సదిరిపోని ఓ ధైర్యమా,